ఫ్రెండ్ దిస్ ఇస్ నీనా లక్కీ స్టార్ ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా కొబ్బరి మిరియాలు ఒక కలిపి లవంగ చెక్క సాజీరా ఇలాచి పేస్ట్ ఇలా చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ కావాల్సిన పదార్థం ఏంటో చూద్దామా మటన్ పసుపు టర్మిక్ పౌడర్ గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ధనియా పౌడర్ ఆయిల్ ఆనియన్ టమాటో అండ్ కొత్తిమీర తయారు చేసే విధానం చూడండి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ వేసుకున్నాను ఆనియన్స్ అలాగే టమాటా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి దాన్ని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా వేగాక మటన్ యాడ్ చేసుకోవాలి దాంట్లో రెండింటిని అన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఆయిల్ అంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు అలా కలుపుకోవాలి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియన్స్ వేసి ఇంత పేస్ట్ వేసి కలుపుకొని మిక్స్ పెట్టుకోవాలంట దాంట్లో ఇప్పుడు అన్ని కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ అన్నీ వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కారం ఉప్పు ఏమైనా ఏమేమి వేసినామో అవన్నీ దానికి ఆయిల్ అంతా పట్టించుకొని కొంచెం వరకు అలాగే ఒక 3-4 మినిట్స్ అలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని దాని మన క్వాంటిటీ ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అది అంత మిక్స్ అయిందో లేదో చూసుకొని మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేయడం మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత చూసుకోవాలి ఒక ఉడికింటే ఓకే ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ నాకైతే ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇంకా దాంట్లో సర్వ్ చేసుకుంటాను ఇలా సర్వ్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి మటన్ కర్రీ నా స్టైల్లో చేసిన మటన్ కర్రీ ఎలా ఉంది మీరు ఇంట్లో చేసుకొని ట్రై చేసి రుచి చూడండి ఓకే మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ గంటను కొట్టడం మర్చిపోకండి అలా కొట్టడం వల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్.